గోడలు కూలిపోవాలని నినదించాం, మనుషుల మధ్య హద్దులు చెరిగిపోవాలని చాటి చెప్పాం. మరి ఇద్దరు వేరువేరు కులాల వాళ్ళు ప్రేమించుకుంటే ఆ ప్రేమను ఎందుకు అంగీకరించలేకపోతున్నాం? మొన్న మిర్యాలగూడలో జరిగిందే, ఇప్పుడు భోనగిరిలోనూ జరిగింది. కూతుళ్ళను ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకులను సుపారీ ఇచ్చి మరీ హత్యలు చేయించారు వారి తల్లిదండ్రులు. ప్రేమిస్తే చంపేస్తారా? ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళు బతకడానికి అనర్హులా? అసలు ప్రేమికులు చేసిన తప్పేంటి? పరువు హత్యల ద్వారా తల్లిదండ్రులు సాధించిందేంటి? సాధించబోయేదేంటి? ఓవైపు కులగోడలు బద్దలవుతుంటే మరోవైపు పరువు కోసం పాకులాడుతున్నారు కొందరు తండ్రులు. పరువు కోసం కన్న కూతురి ఐదోతనాన్ని దూరం చేస్తున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకుంటే చాలు, అప్పటిదాకా గారాభంగా పెంచుకున్న కూతురు సడన్ గా వారి దృష్టిలో విలన్ గా మారిపోతుంది. పగ పెంచుకుంటారు, ప్రేమికులను విడదీయడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తారు. అదే కుదరకపోతే ఇదిగో భోనగిరిలో వెంకటేశం లాగా అల్లుడిని చంపించడానికి కూడా వెనుకాడారు. భర్తను కోల్పోయిన భార్గవి పరిస్థితి ఏంటి ఇప్పుడు? ముక్కుపచ్చలారని ఆ చంటి బిడ్డ బాధ్యత తీసుకునేదెవరిప్పుడు? తండ్రి చనిపోయాడు, గుండెలపై ఆడించాల్సిన తాతయ్య తండ్రిని పొట్టన పెట్టుకుని పరారయ్యాడు. ఇప్పుడు ఆ చంటి బిడ్డ కన్నీటి ధారల్లో రగులుతున్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చేదెవరు? ఓ భార్య అరణ్య రోదన, ఓ చంటి బిడ్డ మూగ వేదన, రెండు కుటుంబాలు చిన్న భిన్నం, వీటన్నిటికీ కారణం కేవలం ఒకే ఒక వ్యక్తి మూఢత్వం. పరువు కోసం పాకులాడిన విఆర్ఓ వెంకటేశం సాధించిందేంటి? కూతురికి వైధవ్యాన్నిచ్చాడు, ఊర్లో ఉన్న పరువు పోగొట్టుకున్నాడు, పోలీసులకు భయపడి ఇప్పుడు అజ్ఞాతంలో బతుకుతున్నాడు. కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుంటే పోతుందనుకుంటున్న పరువు ఇప్పుడు ఎలాగో లేదు. మరి వెంకటేశం పాకులాడింది దేనికోసం? లవ్ మ్యారేజ్ చేసుకుంటే పరువు పోతుందని అనుకున్న వెంకటేశం హత్య చేస్తే అంతకు రెండింతలు పరువు పోతుందని చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు? కటకటాల వెనుక కాలం వెళ్లదీయాల్సే ఉంటుందనే సత్యాన్ని ఎందుకు గ్రహించలేకపోయాడు? కేవలం అల్లుడిపై పగ వెంకటేశాన్ని ఈ కుట్రకు పాల్పడేలా చేసిందా, లేక అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తన మాటని లెక్క చేయలేదన్న ఉన్మాదమా? అదీగాక రామకృష్ణాది తమ కులం కాదన్న కులగర్జ, వీటిలో ఏది నిజమైనా అది క్షమించరాని నేరమే అవుతుంది. అసలు వెంకటేశం ఏం ఆలోచించాడు? అల్లుడిని చంపించి కూతురికి రెండో పెళ్లి చేద్దామని అనుకున్నాడా? అందుకు భార్గవి ఒప్పుకుంటుందా? అయితే ఈ ముక్కుపచ్చలారని చంటి బిడ్డ పరిస్థితి ఏంటి? పగ ముందు వెంకటేశానికి ఇవన్నీ కనిపించలేదా, లేక ఆస్తిలో వాటా అడుగుతారని కక్ష పెంచుకున్నాడా? ఇంత ఘాతుకానికి ఒడిగట్టడానికి వెంకటేశానికి కనిపించిన కారణాలేంటి? సుపారీ ఇచ్చి అల్లుడిని చంపించాడు సరే, ఆ తర్వాత పరిణామాల్ని వెంకటేశం ఎందుకు ఊహించలేకపోయాడు? పగతో రగిలిపోయిన వెంకటేశం కళ్లకు కూతురి వేదన ఆవేదన కనిపించలేదా? కనీసం ఆ చంటి బిడ్డ భవిష్యత్ ఏమవుతుందో అన్న కనికరం కూడా కలగలేదా? ఇకపై కన్న కూతురి ముందు తలెత్తుకుని తిరగగలడా? ఓ భార్యకు భర్తను దూరం చేశాడు, ఓ చంటి బిడ్డకు తండ్రిని దూరం చేశాడు, తన కుటుంబానికి ఇకపై దూరం కాక తప్పదు. పరువు కోసం పాకులాడి ఓ నిండు కుటుంబంపై కక్ష సాధించిన వెంకటేశం జన్మలో తీర్చుకోలేని పాపం మూటగట్టుకున్నాడు.